వ్యూవర్స్, ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సమయం ఆసన్నమైంది. అయితే వైల్డ్ కార్డ్ విషయంలో గతంలోనే నేను ఒక వీడియో చేశాను. అనుకున్నట్టుగానే ఇవాళ ఎపిసోడ్ చివరిలో లేదా రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరనుకుంటున్నారా? మంగ్లీ ఈ వారం వైల్డ్ కార్డ్ రూపంలో హౌస్లో అడుగు పెడుతుంది. నిజం చెప్పాలంటే ఈ సీజన్ మొత్తం వైల్డ్ కార్డ్ ఎంట్రీల విషయంలో ఒక రకమైన గందరగోళం కనిపించింది. ఈ సీజన్లో మొదటి వారం నుంచే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల వరద ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. అందులో స్వాతి దీక్షిత్, కుమార్ స్వాయి త్వరగా ఎలిమినేట్ అవ్వగా అవినాష్ కామెడీతో ఇంట్లోనే నిలదొక్కున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ షో ప్రారంభమై దాదాపు సగం అయిపోయింది. ఇలాంటి సమయంలో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తోంది. యాంకర్ సింగర్ మంగ్లీ వైల్డ్ కార్డ్ రూపంలో వస్తుంది. నిజానికి మంగ్లీ పేరును బిగ్ బాస్ షో ప్రారంభంలోనే పరిశీలించారు, కానీ చివరి నిమిషంలో ఆమెను ఎంపిక చేయకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు చాలా లేటుగా మంగ్లీ ఎంట్రీ ఇస్తుంది. మంగ్లీ తన యాస పాటలతో అందరినీ ఆకట్టుకుంటుందా, ఇప్పటికే బంధాలతో పెనవేసుకుపోయిన కంటెస్టెంట్లతో కలిసిపోతుందా అన్నది చూడాలి. సగం ఆట అయిపోయిన తర్వాత హౌస్లోకి వెళ్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా, ఇంటి సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురుకాకుండా ఉంటుందా అన్నది హాట్ టాపిక్ అవుతుంది. అయితే మంగ్లీ ఈరోజు ఎంట్రీ ఇస్తుందా లేదా రేపు ఇస్తుందా అనేది చూడాలి. మంగ్లీ వైల్డ్ కార్డ్ ఇచ్చినా ఖచ్చితంగా రీఎంట్రీ మాత్రం ఉంటుంది. సో ఇంటి నుంచి వెళ్ళిపోయిన కంటెస్టెంట్ల ఫ్యాన్స్ అంతా ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. మరో డౌట్ ఏంటంటే మంగ్లీ నేరుగా హౌస్లోకి పంపించకుండా సీక్రెట్ రూమ్లో పెట్టే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. అమ్మా రాజశేఖర్ ఇవాళ ఎలిమినేట్ అయిపోతున్నారు. సో హౌస్లో వేడి తగ్గిపోవడం ఖాయం. మరి సింగర్గా ఎంట్రీ ఇవ్వనున్న మంగ్లీ ఎంతవరకు ప్లస్ అవుతుందో రేటింగ్స్కి చూడాల్సిన అవసరం ఉంది.